అక్టోబర్ 10వ తారీఖున మా ఎన్నికలు. సో ఈ మీటింగ్ కి మెయిన్ రీజన్ ఏంటంటే కిక్ స్టార్ట్ క్యాంపెయిన్. క్యాంపెయిన్ ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇదైనా క్యాంపెయిన్, వెయ్యి మంది అయినా రేపు ఎలక్షన్స్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ ఏం చేయగలుగుతాము అన్నది చెప్పాలి కాబట్టి మా విజన్ ఏంటి, ఎలా పనిచేయాలనుకుంటున్నాం. ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్న ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఈ మైనస్లన్నీ ఎలా మనం కూర్చుంటాము. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే వాళ్ళు ఎప్పుడాడుకుంటారు ఎలక్షన్ ముందు అని కాదు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఒక శక్తి, ఒక పవర్. మా అసోసియేషన్లో అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ అప్రిషియేట్ చేసే పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే అందరూ ఒక మా మెంబర్ అంటే తల్లిచ్చుకు తిరిగేలా నేను ఒక మా మెంబర్ని చెప్పుకునేలా చేయాలి. అలాగే ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో అంటే సినిమా ప్రొఫెషన్ అనేది చాలా ఒక అంటే ఇన్ని అది పర్మనెంట్ కాదు, ఇట్స్ వెరీ టెంపరీ ప్రొఫెషన్. ఎన్ని రోజులు ఇందులో మనము ఫేమ్లో ఉంటామో తెలియదు, ఎన్ని రోజులు పాపులారిటీ ఉంటాము. ఆ తర్వాత మనకి సేమ్ పాపులారిటీ పోయిన తర్వాత మన బ్రతుకులు ఏంటి అని అన్నప్పుడు మిగిలిన వాళ్ళు ఎలాగైనా బ్రతకచ్చు, కానీ సినిమా ఆర్టిస్టులకి చాలా కష్టం. ఎందుకంటే మనం బయట మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా తిండి తిన్నా లేకపోయినా మనం బాగానే ఉన్నాము, బయట చూపించుకోవాల్సిన అవసరం ఈ మూవీ ఆర్టిస్ట్కి ఉంటుంది. ఎందుకంటే అలాగే మనం దిగజారి మనకి ఏది లేదని చెప్పలేము, ఎందుకంటే ఎట్ వన్ టైం మనము పీక్స్ ఆఫ్ ఫేమ్ అండ్ పాపులారిటీ చూసేసాం. సో అలాగా కష్టాల్లో ఉన్న మెంబర్స్ని చివరి వరకు వాళ్ళ ఇల్లు ఇంకొకళ్ళ దగ్గర చేయించి యాచించుకుంటాం. వాళ్ళ బేసిక్ నీడ్స్ తినడానికి తిండి కట్టుకోవడానికి రీజన్ కట్టాం. సో బ్రతికే విధంగా వాళ్ళకి పర్మనెంట్గా ఎలాంటి ఒక సొల్యూషన్ క్రియేట్ చేయాలి. అలాగే సినిమా ఆర్టిస్ట్ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం, ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు, ప్రతి ఒక్కరు బయటకు వచ్చి రోజు తెచ్చుకొని చూస్తారు, ఫోటోలు చూస్తుంటారు. సో మా వెనుక చాలా ఉంటుంది, మా పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఇలా ప్రతిదానికి ఒక సెక్యూరిటీ ఎలా మనం క్రియేట్ చేయగలం. ఇలాగా దీనికైనా ఒక పాత అనుకున్నాము, ఒక వే అనుకున్నాము ఈ ప్యానెల్లో. సో అది మెంబర్స్కి తెలియజేయాలి, ఈ రోజు నుంచి మనం మొదలు పెట్టాలి అని ఈ మీటింగ్ ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.